హత్యలు, కిడ్నాప్లు, భూ కబ్జాలు, బెదిరింపులు వంటి 61 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాడిని గురించి ఆడు సస్తే అదొక దేశానికే ఏదో జరిగిపోయినట్టు రచ్చ జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి యాళశాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం. తన సోదరుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాడనే కోపంతో 2005లో బీజేపీ ఎమ్మెల్యే నిత్యానందరాయని పట్టపగలే అందరూ చూస్తుండగా AK-47తో 500 రౌండ్లు కాల్పులు జరిపించి చంపేశాడు. ఒక పోర్జరీ మరియు హత్య కేసులో 2023 నుండి జీవితకాల కారాగార శిక్ష అనుభవిస్తున్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మేనలుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముక్తార్ అన్సారీ జైల్లో గుండిపోడుతో మృతి చెందాడు. వాడి శవయాత్రకి వేలాదిగా వచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు మతం అన్నటువంటిది ఇంత దారుణంగా వ్యవహారం ఉంటుందా అనేటువంటిది అర్థం కాదు. అయితే ఇక్కడే వీడికి సంబంధించి అసలు వీడి జాతకం, వాడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్, శుభ్రంగా నీట్గా ఆ AK-47 ఫోటోలు దిగ్గు కూడా మీద పెట్టాడు అనమాట. అడే వీడు ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇష్యూల్లో చనిపోయినటువంటి ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ ఈయన్ని చంపినటువంటి ఉదంతమే. అట్లాగే ఈ మాజీ DSP శైలేందర్ సింగ్ ఈ వ్యవహారాలన్నిటికి సంబంధించి అసలు ఈ మొత్తం కథలో ఉన్నటువంటి ఏంటి ఈ హమీద్ అన్సారీ గారి బంధువు అయినటువంటి ముక్తార్ అన్సారీ అనేవాడి గురించి చూస్తే వీడి జాతకం అంతా గత 40 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళకి 1980-2017 మధ్య కాలంలో ఎలా ఉండేదో సులభంగా అర్థమవుతుంది. రాష్ట్రం మొత్తం కొందరు మాఫియా డాన్స్ చేతిలో ఉండిపోయింది. ఒక్కో ప్రాంతంలో 2 లేకపోతే 3 పెద్ద పెద్ద మాఫియా డాన్స్, ఆ ప్రాంతాల వారి మాటే చెల్లుబాటు. అది ఉత్తరప్రదేశ్లో గాజీపూర్ జిల్లాలో ఒక గ్రామం. ఆ రోజు 2005 నవంబర్ 29వ తేదీ చలికాలం, అందువల్ల మధ్యాహ్నం అయినా సాధారణం కంటే చలి ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఆ ప్రాంతంలో చినుకులు కూడా పడ్డాయి. అయితే ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు వెన్నులో చలి పుడుతుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ ప్రాంతంలో ముక్తార్ అన్సారీ అనేవాడు ఒక మాఫియా డాన్, వీడు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి మేనలుడు వరుస అవుతాడు. ఆ ప్రాంతంలో ఏ కాంట్రాక్ట్ అయినా వాడికి దక్కాల్సింది. అయితే వాడికి పోటీగా బ్రిజేష్ సింగ్ అనేవాడు కూడా ఎదిగాడు. ఇద్దరు ఎవరి ప్రాంతాలు వారు మార్క్ చేసుకుని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నా. అప్పుడప్పుడు ఇరు వర్గాల మధ్య గొడవలు ఉండే. 2002 యూపీ ఎన్నికలప్పుడు కృష్ణానందరాయ్ అనే బ్రాహ్మణ అభ్యర్థి మహమ్మదాబాద్ స్థానం నుంచి అన్సారీ సోదరుడి మీద గెలిచాడు. ఈ రాయ్కి బ్రిజేష్ సింగ్ పరోక్ష మద్దతు ఉంది. అయితే సోదరుడి ఈ ఓటమిని అన్సారీ జీర్ణించుకోలేకపోయాడు. ఈ ఓటమి తన పరువు ప్రతిష్టలకు సంబంధించిగా తన అక్రమ వ్యాపారాలకు గండి పడుతుందని భయపడ్డాడు. కృష్ణానందరాయ్ ప్రాణాలకు అన్సారీ నుండి ముప్పు ఉందని యూపీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం పలుసార్లు హెచ్చరించడంతో రాయ్ బుల్లెట్ ప్రూఫ్ కారులోనే తిరిగేవాడు. గతంలో మౌవా ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలకు వీడిదే బాధ్యత అని అన్సారీని 2005 జైల్లో పెట్టారు. అయితే ముఖ్యమంత్రి ములాయం సింగ్ మద్దతుతో వీడి జైలు నుంచే నిరంతరంగా వాడి పనులు చక్కబెట్టుకునేవాడు. కృష్ణానందరాయని లేపేయడానికి బుల్లెట్ ప్రూఫ్ కార్ని ఛేదించగలిగిన AK-47 వంటి తుపాకీ కోసం ప్రయత్నాలు చేశాడు. 2004 పోలీస్ ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసినటువంటి కాల్ ప్రకారం ఈ అన్సారీ ఆర్మీ నుండి పారిపోయిన ఒక సిపాయి దగ్గర 1 కోటి రూపాయలు ఇచ్చి లైట్ మెషిన్ గన్ కొన్నాడని తెలియదు. ఈ సమాచారం ఆధారంగా అప్పటి DSP శైలేందర్ సింగ్ ఒక ప్రాంతంలో దాడి చేసి ఈ మెషిన్ గన్ మరియు 200 బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ఈ అన్సారీ మీద టెర్రర్ యాక్ట్ పోటా కింద కేసు బుక్ చేశాడు. అయితే తనతో సంప్రదించకున్న అన్సారీపై కేసు బుక్ చేసినందుకు మండిపడ్డ ములాయం శైలేందర్ సింగ్ని సస్పెండ్ చేయడమే కాక ఒక ఫేక్ కేసులో బుక్ చేసి అరెస్ట్ చేయించాడు. ఆ టార్చర్ తట్టుకోలేక DSP శైలేందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి బయటపడ్డాడు. ఇదిలా ఉండగా కృష్ణానందరాయ్ వారణాసికి దగ్గరలో ఉన్న తన స్వగ్రామంలో ఒక పెళ్లికి అక్కడి నుంచి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి వెళ్ళాడు. అది ఇంటికి దగ్గరే కావడంతో బుల్లెట్ ప్రూఫ్ కారు కాకుండా సాధారణ 2 కార్లు వెళ్ళి తిరిగి వస్తుండగా 6 అన్సారీ అనుచరులు AK-47 తుపాకులు తీసుకుని అతని కార్లకు అడ్డంగా పెట్టి SUV కారుతో వెళ్ళి వాటిని ఆపి ఆ కార్లపై ఆటోమేటిక్ తుపాకీలతో గుళ్లవర్షం కురిపించారు. అన్సారీ ముఖ్య అనుచరుడు శైలేష్ అనేవాడు కృష్ణానందరాయ్ కారు బాయ్నెట్ మీద నిలబడి కృష్ణానంద్పై విండ్షీల్డ్ నుంచి గుళ్లవర్షం కురిపించి అతను చనిపోయాడని నిర్ధారించుకుని గెలుపు గుర్తుగా రాకేష్ పాండే అనే అనుచరంతో అతని శిఖ కత్తిరించి తీసుకుపారిపోయాడు. 2020 ఫోన్ ట్యాప్ చేసినప్పుడు అన్సారీకి మరో డాన్ అభయ్ సింగ్కి జరిగిన సంభాషణలో ఈ విషయం బయటపడింది. అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి ఆహ్వానం మరియు మామూలు కారులో వెళ్ళడానికి ప్రోత్సహించింది కూడా హత్యకు ప్లాన్ చేసిన ముఠానే అని పోలీసులు విచారణ తేలింది. మొత్తం 500 బుల్లెట్లు పేలిస్తే చనిపోయిన 7 శవాల నుండి 60 బుల్లెట్లు తీస్తే ఒక కృష్ణానంద్ బాడీ నుండి 21 బుల్లెట్లు తీశారు. ఈ సంఘటన ముక్తార్ అన్సారీ జైల్లో ఉండగానే జరిగింది. అంటే ప్రభుత్వంలో ఎంత పలుకుబడి ఉండేదో ఊహించండి. ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ కేసు విచారించడానికి ఎంతమంది పోలీసు ఉన్నతాధికారులు నియమించినా అందరూ బెదిరింపుల భయంతో కేసు విచారణని తప్పించమని ప్రభుత్వాన్ని వేడుకుని విచారణ మధ్యలోనే తప్పుకోవడం చేశారు. దాంతో కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో కృష్ణానందరాయ్ భార్య కేసు విచారణ CBIకి అప్పజెప్పాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 2006 CBI విచారణకు ఆదేశించింది. అయితే సాక్షులందరూ మాట మార్చడం కానీ చనిపోవడం కానీ జరగడంతో కేసు సాగి చివరికి అన్సారీ హత్య చేయించాడని నిర్ధారించి మార్చి 2023 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ అన్సారీ జైలు శిక్ష అనుభవిస్తూ ఉండగానే మొన్న మార్చి 28న గుండిపోటుతో మరణించాడు. మా వాడిని జైల్లో విషం పెట్టి చంపేశారని అన్సారీ సోదరులు ఆరోపించడంతో ప్రభుత్వం మ్యాజిస్ట్రేట్ల విచారణకు ఆదేశించింది. ఆ రాత్రి కృష్ణానంద్ గ్రామ ప్రజలు టపాకాయలు పేల్చి
పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు. కృష్ణానంద్ భార్య 2017లో అదే మహమ్మదాబాద్ స్థానం నుంచి అన్సారీ మూడో సోదరుని ఓడించి గెలిచి 2022లో మళ్ళీ అదే స్థానం అన్సారీ మరో సోదరుపై ఓడిపోయింది. భారతదేశంలో ఒక రాజకీయ హత్యకు AK-47 తుపాకులు ఉపయోగించడం ఇదే మొదటిసారి, అదే మొట్టమొదటిసారి. వీడి మరణం వల్ల హత్య చేయబడ్డ ఎమ్మెల్యే కృపానంద్ కుటుంబమే కాదు, అప్పటి మాజీ DSP శైలేంద్ర సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్య పలు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పట్లో యూపీలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఎంత కత్తి మీద సామో చెప్పారు. 2017లో యోగి వచ్చిన దగ్గర నుండి ఈ డాన్స్కి ఉన్న రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలు, మతంతో ఉన్న సంబంధాలు పట్టించుకోకుండా ఈ అన్ని మాఫియా ముఠాల మీద ఉక్కుపాదం మోపి కొందరిని ఎన్కౌంటర్ చేసి కొందరిని జైల్లో పెట్టడం, వాళ్ళ కోట్ల ఖరీదు చేసి ఆస్తులు జప్తు చేయడం, అనధికారిక కట్టడాలను కూల్చడం, కబ్జా చేసిన ఆస్తులు స్వాధీనం చేసుకుని భేదవాళ్ళకు పంచడం వంటి చర్యలతో ఈ మాఫియా మూట ఆగడాలు చాలా వరకు తగ్గాయి. 2022లో యోగి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవడానికి ఈ మాఫియాపై ఆయన పోరాటం కూడా ఒక కారణం. ఇది అసలైనటువంటి అంశం. అయితే ఇప్పుడు వాడి కోసం లక్షలాది మంది, ఆ చచ్చిన రాక్షసుల కోసం లక్షలాది మందిగా ఊరేగారంటే మతం ఏ స్థాయికి దిగజారుస్తుంది? రేపొద్దున దావూద్ ఇబ్రహీమో లేకపోతే పాకిస్తాన్ నుంచి లష్కరే తోయబా చీఫ్ పోటీ చేస్తే కూడా ఇక్కడ ఓట్లేసి గెలిపించే పరిస్థితుల్లో దిగజారిపోతున్నామేమో ఆలోచించుకోవాలి.